హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక టీ చూపించాలనుకుంటున్నానండి. అందుకే వాటర్ని బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ పదార్థాన్ని వేసి నేను మీకు చూపిస్తాను. ఇదేనండి ఆ ఆకులు. ఈ ఆకులతోటి ఇవాళ నేను హెర్బల్ టీ పెట్టాలనుకుంటున్నానండి. దీనివల్ల ఉపయోగం ఏమిటి అనేది మీకు చూపిస్తాను. అంటే చూపించను కానీ చెప్తాను. ఎలా అంటే ఒంటికి మేలు చేస్తుంది, అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది, వృద్ధాప్యపు ఛాయలను తగ్గిస్తుంది, ఆ తర్వాత జుట్టును బాగా ఎదిగేలా చేస్తుంది, ఎముకలకి బోన్ డెన్సిటీని పెంచుతుంది, అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలానే ఉన్నాయండి. దీనివల్ల వందల రోగాలు నయమవుతాయి. ఇది మీకు చూపించాలి అనుకున్నానండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఈ వాటర్లోకి ఎక్కుతాయండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం నిత్యం వాడుకోవచ్చండి. ఇది అన్ని రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుందండి. దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉందండి. అదేమిటంటే ప్రతిరోజు కనుక ఈ ఆకులను టీ పెట్టుకుని తాగితే రక్తహీనత తగ్గుతుందండి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. ఇది మన నిత్యం వాడేటటువంటి కాయగూరేనండి. దాని ఆకులేనండి. ఇది వందల రోగాల్ని తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు చూపించాలి ఏమైనా సరే ఇవాళ అనుకున్నాను. దీని గురించి కొంచెం సెర్చ్ చేయడానికి టైం పట్టింది కానీ చాలా మంచిదండి ఒంటికి. ఇది కలర్ చేంజ్ అవుతుంది చూసారా. ఇలా కలర్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆకులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ మనకి అందుతాయండి. ఇది మనందరికీ తెలిసినటువంటిది. కానీ దీనివల్ల ఇన్ని వందల రోగాలు తగ్గుతాయని శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా తెలియజేశారండి. అందుకే ఈ ఆకును కనుక మనం ఆహారంలో భాగం చేసుకుంటే, ప్రతిరోజు నేను గతంలో చెప్పానండి దీని గురించి, కానీ ఈ ఆకులతో టీ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. నేను తాగాను, నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఇదేం ప్రమాదకరమైనటువంటి ఆకు కాదండి. ఇంతకీ ఏమిటి ఆకు? మీలో చాలామంది గుర్తుపట్టేసి ఉంటారు. ఇదేనండి. ఇది ఏమిటో మీకు చూపించాలి ఇవాళ ఇది అనుకున్నాను. అందుకే కలర్ కూడా మారేదాకా దీన్ని బాయిల్ చేయడం జరిగిందండి. ఇది ఆకును ప్రతిరోజు టీ కింద తాగితే ఒంటికి మేలు చేస్తుందండి. ఇదేనండి ఆ హెర్బల్ టీ. ఒంటికి మేలు చేస్తుంది, అలాగే చూసారా కలర్ ఎలా మారిందో. దానిలో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ అన్నీ, ఈ ఆకులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఈ హెర్బల్ టీలోకి వచ్చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.